శాంతి సమానత్వము సౌభ్రాతృత్వము పరోపకారము వసుదైక కుటుంబం లాంటి అత్యున్నతమైన విలువలు అందించిన దేశం ఈ భారతదేశం కానీ బాధాకరమైన విషయం ఏమంటే ఈ విలువలు అందించిన ఈ దేశంలోనే కట్టుబాట్ల పేరుతో సాంప్రదాయాల పేరుతో కొంతమందిని కొన్ని వర్గాలను వచ్చేసి అణచివేతకు గురిచేయడం జరిగింది ఏ విధంగా అంటే భారతదేశంలో ఇప్పుడు కొత్తగా రిజర్వేషన్ రాలేదు అనాదిగా రిజర్వేషన్ ఉన్నాయి ఒక వర్గమేమో భూమి మీద రిజర్వేషన్ సంపాదించుకుంది ఒక వర్గం దేశంలో ఉండే సంపద పైన రిజర్వేషన్ సంపాదించుకుంది ఒక వర్గం వచ్చేసి అధికారం పైన రిజర్వేషన్ సంపాదించుకుని మిగతా వర్గాలను వచ్చేసి అణచివేతకు గురి చేస్తున్నాయి వాళ్ళకి కనీస మనుషులకు కూడా విలువగా ఇవ్వకుండా వాళ్ళకి వచ్చేసి సాంఘికంగా సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా అన్ని రంగాలలో వెనుకబడడానికి నెట్టేసి అంధకారంలో వాళ్ళకి పెట్టేసి అణచివేతకు గురి చేస్తంటే అటువంటి వర్గాల పక్షాన నిలబడి వారి యొక్క అభ్యున్నతి కోసం కృషి చేసి వాళ్ళ బానిస సంఖ్యలను తెప్పడానికి కృషి చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మెప్మా ఘనంగా నివాళులు అర్పిస్తా ఉంది. మిత్రులారా, ఒక విషయాన్ని గమనించాలి, దేశంలో వచ్చేసి రాజ్యాంగ సంస్థలను అదేవిధంగా రాజ్యాంగ విలువలను నిర్వీర్యం చేస్తూ తమ ఫ్యాసిస్ట్ అజెండాను అమల్లో తేవడానికి కొన్ని శక్తులు కృషి చేస్తున్నాయి. దాని నుండి దేశాన్ని రక్షించుకోవాలంటే దేశంలో ఉండే మైనార్టీలు బహుజనులు దళితులు గిరిజనులు అంతా ఏకమై రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. ఎందుకంటే ఈ రాజ్యాంగం దృఢంగా ఉన్న రోజులే ఈ దేశంలో ఉండే ప్రజలు సుఖంగా సంతోషంగా శాంతియుతంగా బతకగలుగుతారు. కాబట్టి అందరూ బాబాసాహెబ్ గారు చెప్పిండే ఈ ఎడ్యుకేట్ అదేవిధంగా ఆర్గనైజ్ తర్వాత అజిటేట్ అనే మూడు త్రికరణ సూత్రాలను పాటిస్తూ దేశాన్ని వచ్చేసి ఫ్యాసిస్ట్ శక్తుల కబంధ హస్తాలు పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అందరూ దానికోసం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీద ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతి ఈరోజు మా మెప్మా కమిటీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు అనేక కోట్లాది భారతీయ ప్రజలకు చిరస్మాయిగా నిలిచినాయనేది ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ తెలుసు. భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక రాజకీయ పార్టీలు వచ్చి పాటించిన ప్రభుత్వాలు, కానీ శాశ్వత పాలకుడు మాత్రం బిఆర్ అంబేద్కర్ గారే అని ఈ విషయము మనము గుర్తించుకోవాలా. అదేవిధంగా ప్రతి ఒక్క మతానికి ప్రతి ఒక్క కులానికి ఒక్కొక్క గ్రంథం ఉంది, కానీ దేశ ప్రజలకి అందరికీ కలిపి ఒకటే గ్రంథము ఈ భారత రాజ్యాంగం లిఖించబడ్డ రాజ్యాంగమే అని ఈ విషయం కూడా మనం తెలుసుకోవాలి. అలాగే దేశంలో అనేక సామాన్య ప్రజలకు ఈ యొక్క రాజ్యాంగపరమైన హక్కులు కల్పించడంలో భారతదేశం యొక్క ఔన్నత్యం చెప్పుకోవచ్చు. ఇలాంటి మహోత్తరమైన వ్యక్తి యొక్క ఆశయాలను మనము గుండెల నిండా పెట్టుకొని సమాజంలో ఉన్నటువంటి అశీలత అసమానతలను తొలగించి ప్రజలు అందరూ సుఖ సంతోషాల్లో జీవించే విధంగా సర్వ హక్కులు ప్రజలకు పొందుపరిచే ఆశయాల యొక్క డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను మనము ఈ యొక్క ఆశయాలను సాధిద్దామని ఈ వేదిక ద్వారా తెలుసుకుంటూ మరొకసారి మా మెప్మా కమిటీకి ద్వారా ఈ సంతోషకరమైన విషయము వర్ధంతికర విషయాన్ని కోరుకుంటున్నాను.